అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు కేఎంఈసి అయితే మీరు తమిళలో చూసినట్లుగా ఏపీ ఎఫ్సెడ్కి రెండు బ్యాడ్ న్యూస్లు అనేవి జరిగింది బాగా పెద్ద బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్లీ థర్టీ ఎయిట్ కాలేజెస్ అంటే నైన్ కే ప్లస్ సీట్స్ కంప్లీట్గా రిమూవ్ చేసేసారు ఎందుకు అంటే ఒక కాలేజ్లో కంప్లీట్ కౌన్సిలింగ్ బేస్డ్గా కనీసంలో కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అనేవి ఫిల్ అయ్యి ఉండాలి అంటే హండ్రెడ్ ఒక కాలేజ్లో హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి అనుకోండి అందులో ట్వంటీ ఫైవ్ సీట్స్ అయినా మీకు ఈ కౌన్సిలింగ్ ద్వారా తీసుకున్న కన్వీనర్ కోటలో ఫిల్ అయ్యి ఉండాలి కొన్ని కాలేజెస్ ఏంటంటే అవి ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ అలాంటి మినిమమ్ డిఫరెన్స్లో ఉన్నా కూడా థర్టీ ఎయిట్ కాలేజెస్ అనేవి రిమూవ్ చేసారు కే పరిధిలో ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్ ట్వంటీ టూ అండ్ జేఎన్టీయూ ఏ పరిధిలో ఉన్న సిక్స్టీన్ కాలేజెస్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తారు అంటే చేస్తున్నారు అండ్ దాంతో పా అంటూ వాటిలో తీస్తారు అనుకోండి నైన్ కే ప్లస్ సీట్స్ నైన్ థౌజండ్ సీట్స్ ప్లస్ ఇంకా రిమూవ్ అవుతూ ఉంటాయి అంటే మీకు ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అవుతుంది కానీ ఇది ఇంకా కన్ఫామ్ కా అంటే కన్ఫామ్గా అంటే అఫీషియల్స్ ఏం చెప్పలేదండి ఆలోచనలో ఉన్నారు అని న్యూస్ అనేది రావడం జరిగింది న్యూస్ అప్డేట్ లాస్ట్ ఇయర్లో మనం చూసుకున్నట్లయితే న్యూస్ పేపర్లో ఏదైతే వేసాడో ఆ అప్డేట్ కంప్లీట్గా జరిగింది ప్రతి ఒక్కళ్ళకి ఫీ రింబర్స్మెంట్ గురించి చేస్తే ఫీ రి ఎంబర్స్మెంట్కి ఏ కాలేజ్ గురించి చేస్తే ఆ కాలేజ్కి కంప్లీట్గా రియంబర్స్మెంట్ అనేది జరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్యాడ్ న్యూస్ మనకి ఏంటంటే ఫీ రి ఎంబర్స్మెంట్కి రేషన్ కార్డ్ క్రైటీరియాని కంప్లీట్గా రిమూవ్ చేస్తారు రేషన్ కార్డ్ క్రైటీరియా ఏంటండి అంటే ఒకసారి చూపిస్తాను చూడండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా రేషన్ కార్డ్ క్రైటీరియా అంటే ఇప్పుడు మీకు ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి లాస్ట్లో ఇక్కడ చూసారా మీ ఫ్యామిలీకి వైట్ రేషన్ కార్డు ఉండి తీరాలి అది ఏ పొరపాటు లేకుండా పక్కా వివరాలతో ఉండాలి అని లాస్ట్ పాయింట్ ఉంది ఆ వైట్ రేషన్ కార్డు కొంతమంది ఏంటంటే ఇప్పుడు చాలామందికి అసలు అప్లై అవ్వలేదు చాలామంది అసలు అప్లై చేసుకోలేదు ఇంకా అప్లై చేసుకుని కాడికి మనం పెట్టేది అనేది ఇంకా చాలామంది ఒకటి కాదు రెండు కాదు చాలా వైట్ రేషన్ కార్డ్స్ అనేవి లేకుండా పోయినాయి కాబట్టి ఇంకేం చేస్తానండి ఫీజ్ కి వాళ్ళు ఇయర్ కంప్లీట్గా దాన్ని రిమూవ్ చేస్తారు అంటే ఏదైతే మనకి ఫీ కి ఆ వైట్ రేషన్ కార్డ్ అనేది ఆ అప్లికేబుల్ క్రైటీరియా ఏదైతే ఉందో అది రిమూవ్ చేశారు ఇప్పుడు ఏం చేయాలి మనకి మస్ట్ అండ్ షుడ్గా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండి తీరాలి మస్ట్ అండ్ గా మీకు అందులో తప్పులు ఉన్న ఇయర్ ప్రాబ్లం ఉన్నా అది ఏ ఇయర్ది వ్యాలిడిటీ అంటే వ్యాలి ఇంకా ఏపీ వాళ్ళకు వచ్చిన ఇంకొక అదృష్టం ఏంటంటే మీరు ఎవరైతే ఇప్పుడు ఎలిజిబిలిటీలో అంటే వ్యాలిడిటీలో ఉంది టూ థౌజండ్ ఎయిటీన్లో తీసుకుని ఉంటారు కదా వాళ్ళకి ఇప్పుడు వ్యాలిడిటీలో ఉంటుంది కనీసం ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటుంది కదా ఆ వ్యాలిడిటీలో అయితే మీకు నో ప్రాబ్లం వ్యాలిడిటీ లేకుండా ఉంటుంది చూసారా అది మీకు ప్రాబ్లం అవుతుంది అంటే టూ థౌజండ్ ఎయిటీన్ ముందు తీసుకున్న వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే వెళ్ళి చేయించుకోండి వాటిని చేంజ్ చేయించుకోండి నేమ్ ఉన్న ఏదైనా సర్టిఫికేట్స్ విషయంలో నేను ఒక్కటే చెప్తున్నానండి మీ అందరికీ నెవర్ కాంప్రమైజ్ సర్టిఫికెట్స్ విషయంలో మీరు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు ఎందుకంటే ఒక మనిషి ఒక ఐడెంటిఫికేషన్ తెలిపే డాక్యుమెంట్ అంటేనే సర్టిఫికెట్స్ అది గవర్నమెంట్ ఇస్తుంది మీకు మీరు దానిలో తప్పులు ఉన్నాయంటే అసలు వేరే వాళ్ళని డౌట్ అడగడం కాదు ఒక్క చిన్న తప్పున్నా వెంటనే వెళ్ళి చేయించుకోండి దాన్ని చేంజ్ చేయించేసుకోండి పేరు తప్పుందా పేరులో ఏమైనా చిన్న తప్పుందా మీ ఫాదర్ పేరు తప్పుందా మీ నేను తప్పుందా ఒక చోట మీ పేరు తప్పు రాస్తే ఇప్పుడు మీ ఫ్రెండ్ నీ పేరుని తప్పుగా పలికేడండి ఎంత కోపం వస్తుంది మీకు అలాంటిది ఒక గవర్నమెంట్ ఆధరైజ్డ్ సర్టిఫికేట్లో అది నీ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అయ్యి ఉండి దానిలో మీకు తిన్న తప్పు ఉంటే అది ఏమవుతుందో అని పక్కన డౌట్ అడిగేది ఏంది ఇజ్ ఇట్ సిలిగా ఉండదు వెంటనే వెళ్ళి చేంజ్ చేయించుకోండి సచివాలయంలో చేస్తారు కనుక్కోండి వాలంటీర్ని కనుక్కోండి మీ మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్స్ ఒకటి ఉండదు ఎక్కడైనా మీ సేవా సెంటర్ ఒకటే ఉండదు ఊరికి ఏదో పల్లెటూరులో ఎక్కడో మార్మూల చోట ఒకటి ఉంటుందేమో కానీ టౌన్కి వచ్చామంటే మొత్తం అసలు ఐదు ఉంటాయి ఒక చోట కాకపోతే ఇంకో చోట ఇంకో చోట కాకపోతే ఇంకో చోట లైఫ్లో అసలు మీకు ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వకపోవడం మీ అదృష్టం మీ సర్టిఫికేట్స్ అన్ని ఎక్కడ వ్యాలిడిటీలు ఎక్కడ పోతాయో అని మీకు ఇంకా డౌట్ ఉండేది కొంతమంది ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలిజిబుల్ అయిపోతారు అట్లాంటివి ఏం లేకుండా వాళ్ళకేం కాదు ఎందుకంటే సర్టిఫికేట్ ఆల్రెడీ ఏపీ వెబ్సైట్లో అప్లై చేసిన వాళ్ళకి అక్కడ లోడింగ్ అని పడేసి ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది చూసారా వాళ్ళకి ఇప్పుడు ఏమన్నా అయ్యే ప్రాబ్లమ్స్ ఏదో పాయింట్ వన్ పర్సెంట్ ఉంటుంది కానీ ఇప్పుడు మిగతా వాళ్ళ సంగతి ఏంటి అక్కడ పెట్టిన వాళ్ళ సంగతి ఇంకా మేము ఉందిలే అప్పుడు పెట్టకపోతే పర్లేదు నెట్ సెంటర్ రోడ్ చెప్పు ఉంటాలే అనుకుని పెట్టలేదు అప్పుడు చూసారు ఇప్పుడు అది మీకు మళ్ళీ ఏదో ఒకటి క్రైటీరియా అవుతుంది కాబట్టి చూడండి మీకు ఇక్కడ చూపించే డాక్యుమెంట్స్ మటుకు పక్కాగా పెట్టుకొని తీరండి ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ చూపిస్తాను చూడండి అవి మీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ కంటే తక్కువ ఉండాలి అంటే ఇప్పుడు ఏంటి మరి ఇన్కమ్ సర్టిఫికేట్ క్రైటీరియా ఉంటుందంటే సేమ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎవరైతే టౌన్లో ఉంటారో లేదా సిటీలో ఉంటారో టూ పాయింట్ ఫైవ్ సారీ టూ ల్యాక్ కంటే తక్కువ ఉండాలి విలేజ్లో ఉన్న వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కంటే తక్కువ ఉండాలి గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకు కానీ కూతురు కానీ అవి ఉండకూడదు అయితే అసలు రాదు మిగతా మీకు ఫ్యామిలీ ఇన్కమ్ ఇవన్నీ ఉన్నా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో టీచర్ అనుకోండి లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అనుకోండి వాళ్ళకి వచ్చే శాలరీ తక్కువ అయినా ఉండొచ్చు కానీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అన్న అయితే వాళ్ళకి ఫీ రెంబర్మెంట్ రాదు అండ్ మీ ఇంట్లో ఎవరు పెన్షన్ తీసుకుని ఉండకూడదు ఐదర్ ఇట్స్ విడో పెన్షన్ ఏ పెన్షన్ అయినా సరే ఐదర్ ఇట్స్ క్యాప్ క్యాప్ పెన్షన్ అయినా కూడా ఎందుకంటే వాళ్ళు ఒక విధంగా ఇస్తున్నప్పుడు ఇంకో విధంగా ఇవ్వరు కొన్ని చోట్ల అండ్ మీకు ఇంకొక డౌట్ ఏంటంటే అమ్మఒడి లేకపోతే మీ బ్రదర్ యొక్క ఫ్రీ రింబర్స్మెంట్ వాళ్ళకి అప్లై అయినా కూడా మీరు ఎలిజిబుల్ అయితే మీకు అవుతుంది మీ బ్రదర్కి వస్తుందండి మీకు కూడా వస్తుంది కాకపోతే మీరు ఎలిజిబుల్ అయ్యి ఉండాలి అంతే మీకు ఉన్న మనీ ల్యాండ్ ఉండకూడదు ల్యాండ్ ఒకవేళ ఉందనుకోండి డ్రై ల్యాండ్ అయితే ట్వంటీ ఫైవ్ ఏకర్స్ కంటే తక్కువ ఉండాలి వెట్ ల్యాండ్ అయితేనేమో టెన్ ఏకర్స్ కంటే తక్కువ ఉండాలి ఆ తర్వాత చూద్దాం మీకు సొంత ఇల్లు ఉండకూడదు ఒకవేళ ఉన్నట్లయితే త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే తక్కువ ఉండాలి అండ్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ అంటే సంవాట్ స్క్వేర్ మీటర్స్ ఉంటుంది కదా అంతలోపు ఉండాలి అండ్ ఆల్సో ఎవరు ట్యాక్స్ పేయర్స్ అయ్యి ఉండకూడదు ట్యాక్స్ పేయర్స్ అని మీకు గవర్నమెంట్కి తెలుస్తుందా లేదా అంటే ఎవరికి తెలియదు అది గవర్నమెంట్కి తెలుస్తుందా అంటే మనకెలా చెప్తాం గవర్నమెంట్కి దాని వేస్ దానికి ఉంటాయి ఇట్ ఎవ్రీ ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ వేస్ అండ్ మీ ఇంట్లో ఎవరికి ఫోర్ వీలర్ ఉండకూడదు వైట్ రేషన్ కార్డు అనేది ఇప్పుడు రిమూవ్ చేస్తున్నారు అంటున్నారు ఒకవేళ ఉంటే మీకు వెళ్తేనే వెళ్ళి అందులో ఏమైనా తప్పు ఉంటే అప్డేట్ చేయించేసుకోండి ఒకవేళ అది ఉంచారంటే ఇది జస్ట్ న్యూస్ అండి ఇప్పటివరకు ఏదో మామూలుగా న్యూస్ పేపర్స్లో వేశారని మీకు చెప్తున్నాం అంతేగాని ఇది పర్ఫెక్ట్ అవుతుంది దానికైతే లేదు నా దగ్గర ఒకే ఒక్క హోప్ ఉంది ఏంటంటే లాస్ట్ ఇయర్ చెప్పిన వాళ్ళందరికీ నిజాలైంది లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఇది నిర్ణయం తీసుకుంటుందని పేపర్లో పలానా అంటూ వస్తే ఇవి జరుగుతున్నాయి కాబట్టే నేను మీకు అలా చెప్తున్నాను అండ్ మీకు జాగ్రత్త చూసుకోండి ఈ సర్టిఫికెట్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోండి మీరు ఫ్రీ రింబర్స్మెంట్కి డైరెక్ట్ ఎలిజిబిలిటీ ఉండదండి ఫ్రీ రింబర్స్మెంట్కి మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఫ్రీ రింబర్స్మెంట్ అప్లై అవుతుందని వస్తుంది కానీ మీరేం చేయాలంటే ఆ అలాట్మెంట్ ఆర్డర్ని అవన్నీ కాలేజ్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు ఫీ రెంబర్స్మెంట్కి అప్లై చేస్తారు అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు దానికి ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉండి రోదు మీకు ఎస్సీ ఎస్టీ బీసీ బీసీఈ బీసీఈ వాళ్ళకి మైనార్టీ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తారు అండ్ మిగతా ఓసీ బీసీ క్యాండిడేట్స్కి ఏంటంటే బీసీఈ కాదండి మిగతా అన్ని క్యాండిడేట్స్కి ఏంటంటే కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది దాని ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటాం దేటి తిరిగి మీకు ఉంటుంది మీ క్యాస్ట్లో ఒకసారి చూసుకోండి పైన కమ్యూనిటీ నేటివిటీ ఆ వైట్ రేషన్ కార్డు ఇప్పుడు చేస్తే తీయచ్చు కానీ ఉంచుతారండి పెట్టడానికి అయితే ఉంచుతారు దాని ద్వారా తీసుకునే క్రైటీరియా ఉంచుతారు లేదో తెలియదు సో అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పిన రెండు బ్యాడ్ న్యూస్లు ఫస్ట్ వచ్చేసరికల్లా కాలేజ్ రిమూవ్ చేస్తున్నా సెకండ్ అలా రియంబర్స్మెంట్లో ఈ రేషన్ కార్డు రిమూవల్ అనేది ఉంది సో ఎవరైనా జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకొని ఒకటికే పదింతలు చూసుకొని మీరు ఆ కాలేజ్ అనేది ఎలిజిబిలిటీ చేసుకోవడానికి జాగ్రత్తగా చూసుకోండి ఇది మీ లైఫ్ మీ ఫ్యూచర్ సర్టిఫికెట్ సో ఏమాత్రం తప్పున వెంటనే వెళ్ళి చేంజ్ చేయించేసుకోండి నా వర్గం నేను చెప్పాను మీ వర్గం మీరు పాటిస్తారని నమ్ముతున్నాను నేను ఆల్రెడీ జేఎన్టీయు జేఎన్టీయూకేకి కాలేజ్ రివ్యూ అనేది అప్లోడ్ చేస్తాను ఇవాళే మీకు ఇంకా ఏయూ అండ్ ఎస్పీయూ వస్తే రేపు వచ్చేసరికి ఒక నాలుగు కాలేజెస్ రెడీ చేసి ఉంచుతాను ఆ నాలుగు కాలేజెస్ ఏంటనేది రేపు సస్పెన్స్ చూసుకోండి రేపు మార్నింగ్ మీకు సిక్స్ లోపే నేను అప్డేట్ ఇస్తాను ఏం కాలేజెస్ అప్లోడ్ చేస్తాను అనేది అండ్ ఆల్సో చాలామంది బ్రాంచ్ గా డీటెయిల్స్ కావాలన్నారు సిఎస్సికి ఈసీఈకి రేపు చేస్తాను సివిల్కి వాళ్ళు ట్రై చేస్తున్నాను సివిల్ ఇవ్వాలి అయిపోద్ది సివిల్ ఇవ్వాలి అప్లోడ్ చేస్తాను మాక్సిమం ఈవినింగ్ లోపు అండ్ టీఎస్ఎంసెట్ వాళ్ళు ఎవరైతే మా వీడియో చూస్తున్నారో టీఎస్ఎంసెట్ వాళ్ళకి ఈ ఈ సెకండ్ ఫేజ్ కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి సీట్స్ బ్యాక్ ఉన్నాయి అని కూడా సో దట్స్ ఆల్ ఫర్ అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండ్ ఈ వీడియోకి ఇంతేనండి మీకు అర్థం చేసుకుంటారని జాగ్రత్తగా మీ సర్టిఫికేట్స్ని వెరిఫై చేయించుకొని నీట్గా ఉంచుకుంటారనేది నా యొక్క ఒపీనియన్ అండ్ దిస్ ఇస్ మీ కృతిక్రమ్ సనింగ్ ఆఫ్